हेलो फ्रेंड्स वेलकम टू माय चैनल मन मटन दम बिर्यानी एला तैयार चेसुकोवालो चूद्दाम। मुंदुगा इंग्रीडियंट्स इप्पुडु ओक पैन पेट्टुकोनी डीप फ्राई की ऑयल वेसुकोनी आनियन्स नी मुंदुगा स्लाइसेस की कट चेसुकुन्नानंडि। इवि याड चेसुकोनी कोंचेम साल्ट स्प्रिंकल चेसुकोनी लाइट ब्राउन कलर वच्चेंत वरकु वेयिंचुकोवाली। ఇలా వేయించుకున్నాం కదా, ఇప్పుడు వీటిని ఒక ప్లేట్ లోకి తీసేసుకొని పక్కన పెట్టుకుందాం। ఇప్పుడు ఒక ప్రెజర్ కుక్కర్ పెట్టుకొని అందులో 1.5 టీ స్పూన్ నెయ్యి అలాగే ఆయిల్ ఒక 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి। ఇవన్నీ బాగా వేగిన తర్వాత మనం బిర్యానీ మసాలా సామాలు దాల్చిన చెక్క మిరియాలు ఇలాచీ అలాగే అనాస్ పువ్వు జాపత్రి షాజీరా అన్ని వేసుకొని వేయించుకోవాలి। ఇప్పుడు ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న మటన్ కూడా వేసుకొని 2 నిమిషాలు కుక్ చేసుకోవాలి। ఇప్పుడు మనం ఇందులో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి। కప్ పెరుగు కూడా యాడ్ చేసుకోవాలి। పెరుగుని బాగా మిక్స్ చేసుకోవాలండి। ఇప్పుడు ఇందులో 1.5 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి, 1 టీ స్పూన్ కొరియాండర్ పౌడర్ ధనియా పౌడర్ వేసుకోవాలి, అలాగే బిర్యానీ మసాలా కూడా 1 టీ స్పూన్ వేసుకోవాలండి। బాగా మిక్స్ చేసుకోవాలి। మీ టేస్ట్ ప్రకారం salt వేసుకోండి। బాగా మిక్స్ చేసుకొని 1 కప్ వాటర్ యాడ్ చేసుకోవాలండి। ఇప్పుడు లిడ్ క్లోజ్ చేసి 5 విజిల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్ మీదే కుక్ చేసుకోవాలండి। 5 విజిల్స్ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకుందాం। ఇప్పుడు ఒక ప్రెజర్ ఎలక్ట్రిక్ కుక్కర్ బౌల్ లోని 2 కప్పులు ముందుగా నానబెట్టుకొని పెట్టుకున్నాను రైస్, అలా 3.5 కప్పులు వాటర్ వేసుకొని కొలతకి 4 పచ్చిమిరపకాయలు సన్నగా తరుక్కున్నాను, అలాగే చేతి నిండుగా ఉన్న పుదీనా అలాగే కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నాను, కొంచెం 1 టీ స్పూన్ షాజీరా వేసుకున్నాను, అలాగే మనం ముందుగా ఉల్లిపాయలు మేగించాం కదండి ఆ ఆయిల్ 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాను, అలాగే కొంచెం salt కూడా టేస్ట్కి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి। లిడ్ క్లోజ్ చేసి మనం ఎలక్ట్రిక్ కుక్కర్ స్టార్ట్ చేసుకోవచ్చుండి। మనం ఇప్పుడు మటన్ ని ఒకసారి మూత తీసిన తర్వాత మనకి గ్రేవీ వచ్చింది కదా, అది 1 టేబుల్ స్పూన్ పక్కన పెట్టుకోవాలి। మళ్ళీ మటన్ ని స్టవ్ మీద పెట్టేసి మనం ముందుగా వేయించుకున్న ఉల్లిపాయల్ని 1/2 ఉల్లిపాయల్ని వేసుకుందాము। బాగా ఈ వాటర్ గా ఉన్న గ్రేవీ అంత దగ్గరికి అయిపోయేంత వరకు మక్కించుకోవాలండి। ఇప్పుడు 1/2 టీ స్పూన్ మిరియాల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలండి। ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోండి। మనం ఎలక్ట్రిక్ కుక్కర్లో రైస్ ఆల్రెడీ రెడీ అయిపోయింది, 1/2 కుక్ అయిపోయిందండి। ఇప్పుడు మనం మటన్ గ్రేవీ ఉంది కదా, అది అలా వేసుకుందాము, అలాగే 1 టీ స్పూన్ రోజ్ వాటర్ కూడా వేసుకుంటున్నాను, అలాగే 1/2 టీ స్పూన్ సాఫ్రాన్ వాటర్। ఈ రోజ్ వాటర్ వేసుకుంటే మనకి ఆ దమ్ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి, అలాగే రిమైనింగ్ ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసేసుకోవాలి। ఒక 2 మినిట్స్ లిడ్ క్లోజ్ చేసి కుక్ చేసుకుందాము। మనం ముందుగా కుక్ చేసి పెట్టుకున్నాం కదా మటన్ ని కూడా యాడ్ చేసుకుందాము। ఓవర్ గా కలిపేకుండా మామూలుగా పైన లా స్ప్రెడ్ చేసుకొని ఉంచుకుంటే సరిపోతుంది। ఇప్పుడు లిడ్ క్లోజ్ చేసి ఒక 5 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి। చూసారు కదండి, మటన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది। మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్ లో చెప్పండి। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ చేయండి। ఇంకా టేస్టీ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి।